సింహరాశి వారికి అన్ని విధాలుగా అనుకూలమైనటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఆర్థికపరమైన ఇబ్బందుల్ని అధిగమించడానికి మీరు చేసే ప్రయత్నాలు కొంతవరకు ఫలిస్తాయి. ప్రతి విషయంలోనూ ఒక రకమైన అంచనా వేసుకొని ఆ అంచనా ప్రకారం మీరు బయటికి వెళ్ళగలుగుతారు, కార్యక్రమాలు చేయగలుగుతారు. వివాహ శుభకార్యాలు టీమ్ స్పిరిట్ తోటి ఇంట్లో భార్యాభర్తలు ఇద్దరు కలిసి చేయగలుగుతారు. అదేవిధంగా ప్రతి విషయంలో కూడాను మీకట్టు ఒక స్థాయి స్థానం కలగటానికి చేసే కార్యక్రమాలు ఫలిస్తాయి. గతంలో దూరం చేసుకున్న వ్యక్తుల వల్ల ప్రస్తుతం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వస్తుంది. ప్రతి విషయంలో కూడాను అతిగా జీవిత భాగస్వామి మాటలు వినటం వల్ల ప్రపంచాన్ని మీరు దూరం అవుతారన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. తల్లిదండ్రులు, అన్నదమ్ములు, పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మీ మీద ఆశ పెట్టుకున్నారని గ్రహించండి. వాళ్ళు కూడా మీ ఉన్నతిని కోరుకున్నారు. మీరు చెబితే వాళ్ళకి ఎవరు ఆధారం లేరు. ఆ విషయం కూడా మీరు గమనికలోకి తీసుకోవాలి. ప్రతి విషయంలో కూడాను పరిస్థితుల ప్రభావం వల్ల నిర్ణయాలు తీసుకోవద్దండి. మీ వ్యక్తిత్వ ప్రామాణిక నిర్ణయాలు తీసుకోండి, అందువల్ల మంచి ఫలితాలు ఉంటాయి. శుభకార్యాలు ఘనంగా చేయగలుగుతారు. సమాజంలో మీ మాట నడుస్తుంది. ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు. అన్నీ కూడాను సక్రమంగా ఉండాలి, బాగుండాలి అనే పద్ధతిలో మీరు నడుచుకునేటువంటి తీరు అందరికీ ఆదర్శంగా ఉండే విధంగా మారుతుంది. ఇతరుల మాటలు చెవికెక్కించుకోకుండా ఏది ధర్మమో అదే చేస్తారు. ఎంతమంది కోపం వచ్చినా, ఎంత ముఖ్యమైన వ్యక్తుల్లో కోపం వచ్చినా, ఎవరు ఎన్ని విధాలుగా విధులిచ్చినా లెక్క చేయకూడదని చెప్పని నిర్ణయించుకుంటారు. నైతిక ధర్మాన్ని కట్టుబడి నేను చేసే కార్యక్రమాలు సక్రమమైనవే అని మీరు భావించి వాటిని యథాతథంగా అమలు చేస్తారు. మీ వల్ల రాజకీయ రంగంలో కొంతమంది బాగుపడతారు. అమాయకులైన వ్యక్తులకి న్యాయం జరుగుతుంది. యూనియన్ను కార్యక్రమాలతో సంబంధం లేకుండా మంచి ఫలితాలని కొన్ని తీసుకురాగలుగుతారు. ఏది ఏమైనా అన్ని విషయాల్లో ప్రశాంతమైన వాతావరణం ఉంది. పిల్లల విషయంలో, వాళ్ళ మార్కుల విషయంలో, విద్యా సంబంధ విషయాల్లో ఫలితాలు ఏ విధంగా ఉంటాయని కొంత ఆందోళన మనసులో ఉండే అవకాశం ఉంది కొంతమందికి. ఈ రాశిలో జన్మించిన వారికి వైలెట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 7. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ బుధవారం కానీ బయలుదేరి వెళ్ళండి, మంచి ఫలితాలు ఉంటాయి. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను సర్వరక్షా చూర్ణంతో సర్పదోష నివారణ చూర్ణాన్ని కలిపి స్నానం చేయటం వల్ల సర్పదోష సంబంధమైన దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. మానసికమైన ప్రశాంతత కలుగుతుంది. పొద్దున సాయంత్రం దైవికమైన పొడితోటి ధూపం వేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా ఇది మంగళవారం నాడు, శనివారం నాడు, ఆదివారం నాడు ఎంతగానో గొప్ప ఫలితాలు ఇస్తుంది. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి.